హాయ్ అండి నమస్తే ఇది లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసిన ఒక రెసిపీ నేను దీనికి ఎగ్స్ అండ్ హర్బ్ రైస్ అని పేరు పెట్టేశాను కొంచెం క్యూకుంబర్ రైతా కూడా చేశాను ఇది రెండు కాంబినేషన్ ఇట్స్ అ వెరీ ఫిల్లింగ్ హ్యాపీ లంచ్ ఫర్ మీ ఎలా చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను యాక్చువల్లీ వేరే వర్క్లో ఉండి లంచ్ ప్రిపరేషన్ గురించి ఆలోచించలేదు సడన్గా ఆకలిస్తుంది ఏం తిందాము అని ఫ్రిడ్జ్లో చెక్ చేస్తే కుక్డ్ ఫుడ్ అయితే ఏం లేదు ఎక్సెప్ట్ దిస్ కప్ ఆఫ్ రైస్ సో ఈ రైస్ తీసుకున్నాను ఇది అని ఏం ప్లాన్ లేకుండా కొన్ని ఎగ్స్ తీసుకున్నాను ఉత్త రైస్ అయితే తినలేం కదా అందుకని క్యూకుంబర్స్ అండ్ కొంచెం కొరియాండర్ ఉంటే అది కూడా తీసి పక్కన పెట్టాను రైతా చేయాలంటే పెరుగైతే కావాలి ఒక ప్లాన్ లేకుండా చేసిన ఈ రైస్ ఇంత టేస్టీగా ఎలా వచ్చిందో చూద్దాము ప్యాన్ తీసుకున్నాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేశాను మూడు వెల్లుల్లిపాయలని బాగా ఫైన్ చాప్ చేసి యాడ్ చేశాను దీన్ని మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచి వన్ మినిట్ గార్లిక్ సార్టే చేసి వెంటనే రైస్ యాడ్ చేశాను రైస్ కొంచెం పొడి పొడిగా అయ్యే వరకు రెండింటినీ కలిపి సార్టే చేశాను ఇప్పుడు మధ్యలో ఇలా రైస్ని కొంచెం పక్కకు జరిపి త్రీ హోల్ ఎగ్స్ని వేసేస్తున్నాను దిస్ ఈజ్ సో ఇంప్రామ్ టు ఎలా వస్తుందో చూద్దాము బట్ బాగా వచ్చింది నేను ఆల్రెడీ తిన్నాను తిన్న తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను ఇట్ వాస్ వెరీ టేస్టీ అని మీడియం టు లో ఫ్లేమ్ మీదనే ఉంచాలి ఎగ్ని ఇలా ప్యాన్లో బీట్ చేసి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఎగ్ తోటి పెప్పర్ ఇట్ గోస్ వెరీ వెల్ కదా సో అందుకని ఆల్మోస్ట్ వన్ ఎయిత్ టీ స్పూన్ వరకు పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను ఎగ్స్ ఫుల్గా రైస్కి కోట్ అయ్యేటట్టుగా నేను మిక్స్ చేస్తున్నాను ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు కంటిన్యూస్గా కుక్ చేశాక ఎగ్ బాగా కుక్ అయిపోయింది ఇలా మనకి రైస్ అండ్ ఎగ్ బోత్ డ్రైగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ మీదకి మార్చేసి కొంచెం పార్స్లీ యాడ్ చేస్తున్నాను నా దగ్గర ఉన్న డ్రై హర్బ్స్ యూస్ చేస్తున్నాను బేసిక్గా తర్వాత కొంచెం ఆరిగాని కూడా యాడ్ చేస్తున్నాను అప్రాక్సిమేట్లీ వన్ ఎయిత్ టీ స్పూన్ ఈజ్ ఓకే డిపెండింగ్ అపాన్ ద రైస్ క్వాంటిటీ తర్వాత కొంచెం కైనీ పెప్పర్ యూస్ చేస్తున్నాను దిస్ ఇస్ బేసిక్లీ ఫర్ స్పైస్ కదా సో మీరు కావాలంటే చిల్లీ పౌడర్ కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ కూడా యాడ్ చేయండి దెన్ ఇంకొంచెం పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెమే వేశాను కదా వన్ ఎయిత్ టీ స్పూన్ సో సరిపోకపోవచ్చు అందుకని సమ్మూర్ పెప్పర్ ఐఎమ్ యాడింగ్ ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేస్తాను యాక్చువల్లీ నేను మంటని మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉంచాను అందువల్ల మనకి ఎగ్ కొంచెం క్రిస్పీగా అవుతుంది తినేటప్పుడు బాగుంటుంది అని ఫైనల్గా ద ఓన్లీ ఫ్రెష్ హెర్బ్ ఐఎమ్ యూజింగ్ ఇస్ కొరియాండర్ లీవ్స్ కొంచెం ఉన్నాయి సో అవి కూడా చాప్ చేసేసి వేసేస్తున్నాను ఇంకా అంతే ఎగ్స్ అండ్ హర్బ్ రైస్ రెడీ అయిపోయింది సో ఇన్స్టెంట్ ఇట్ ఈస్ ఈజీగా అయిపోయింది ఈవెన్ అసలు గార్లిక్ ప్లేస్లో కూడా నేను గార్లిక్ పౌడర్ వేసేసి ఉండొచ్చు బట్ ఫ్రెష్ గార్లిక్ వల్ల ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది అని ఫ్రెష్ గార్లిక్ యూజ్ చేశాను ఈ రైస్ అండ్ ఎగ్ కలిపి సాటే చేస్తున్నప్పుడు నేను రైతాకు కూడా ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాను మూడు కీరా తీసుకొని వాటిని కడిగేసి వీటిని తురిమేసుకున్నాను తురిమిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ని పూర్తిగా పిండేసేయాలి ఈ కీరా వాటర్ని పడేయకుండా ఫేషియల్ స్కిన్కి అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కడిగేసుకుంటే ఇట్ హెల్ప్స్ టు క్లెన్స్ ద స్కిన్ ఇలా మనకి కీరా తురుము పొడి పొడిగా ఉంటే రైతా కలిపినప్పుడు బాగా కుదురుతుంది ఒక బోల్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ గట్టి పెరుగు తీసుకొని దాన్ని స్పూన్ తోటి ఇలా లైట్గా బీట్ చేసుకొని దీంట్లో ఇంకా కీరా తురుము యాడ్ చేసేసుకోవడమే వీటిని కొంచెం బాగా మిక్స్ చేసేసిన తర్వాత దీంట్లో కొంచెం నేను డ్రై మింట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను దీంట్లో ఫ్రెష్ మింట్ కన్నా డ్రై మింటే బాగుంటుంది మన దగ్గర పుదీనా ఎక్కువ మిగిలిపోయినప్పుడు నీడలో ఎండబెట్టుకొని ఒక బాటిల్లో ఉంచి పెట్టుకుంటే ఇలా రైతాస్లో మిక్స్ చేసుకునే దానికి చాలా బాగుంటుంది ఈవెన్ పచ్చిశనపప్పు కూరల్లో కూడా బాగుంటుంది కొంచెం జీలకర్ర పొడి చల్లుతాము అలాగే కొంచెం చిల్లీ పౌడర్ కూడా చల్లుతాము మీకు చాట్ మసాలా నచ్చితే మీరు చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు మన రైతా అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడివేడిగా రైస్ కూడా రెడీ అయిపోయి ఉంది కదా అది కూడా సర్వ్ చేసుకొని లంచ్ చేసేయడమే ఈ హర్బ్ రైస్ అండ్ రైతా రెండు నాకు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోయాయి ఇంతసేపు ఆగాము ఒక్క వన్ మోర్ సెకండ్ వీ విల్ గార్నిష్ విత్ సమ్ మింట్ లీవ్స్ విల్ సర్వ్ విత్ సమ్ క్యూకుంబర్ రైతా ఎగ్స్ తినని వాళ్ళు ఎగ్స్ ప్లేస్లో ఒక చిన్న ఆనియన్ వేసుకొని కొంచెం గార్లిక్ కూడా ఎక్కువ వేసుకొని హర్బ్స్ యాడ్ చేసుకొని చేసుకుంటే చాలా బాగా కుదురుతుంది ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ క్విక్ రెసిపీ విత్ యూ ఇంకా నేను ఎలాగో అడుగుతాను కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ సీ యూ సూన్ టిల్ దెన్ బాయ్